Hi friends, welcome to A to Success, Visakhapatnam. The topic that we will discuss today is about polynomials. Mathematics subject ko ichcharki manaki polynomials ane chapter teesukunnatlayite manaki polytechnic paranga ade nothing but SEEP and APRJC ee rendu exams entrance exams manaku jarugutayi kadamma ee exams lo manaki polynomials ane టాపిక్ మీద ఏ విధంగా ఎగ్జామ్ లోని బిట్స్ ఇస్తారు అదంతా కూడా ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే టాపిక్ వెళ్లే ముందు మా వే టు సక్సెస్ అనే ఛానల్ ఇంతవరకు మీకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇదే సపోర్ట్ మీరు మాకు అందిస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే, టాపిక్ లోకి వస్తే పాలినోమియల్స్ అనే టాపిక్ మీద ఆల్రెడీ మేము ఫార్ములాస్ వీడియో చేయడం జరిగిందమ్మ మా వే టు సక్సెస్ అనే ఛానల్లో. అయితే ఇప్పుడు మోడల్స్ అంటే ఏ మోడల్స్ లో బిట్స్ అనేవి వస్తాయి అనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే, నా కమింగ్ టు మోడల్ 1 ఏంటమ్మా టాప్ 10 బెస్ట్ మోడల్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే అందులో ఫస్ట్ మోడల్ ఏంటి, ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఆఫ్ 1 అండ్ పి ఆఫ్ 2. చూడండి అమ్మా, పి ఆఫ్ ఎక్స్ అంటే ఆల్రెడీ ఒక పాలినోమియల్ ఇచ్చారమ్మా, క్వాడ్రాటిక్ పాలినోమియల్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ పి ఆఫ్ 1 పి ఆఫ్ 2. ఈ ఆప్షన్స్ లో మనకి 2 3 3 2 మైనస్ 1 2 ఇలా ఆప్షన్స్ ఇస్తారు, దాన్ని బట్టి యూ కెన్ సెలెక్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3x² - 2x - 2 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ పి ఆఫ్ -1, పి ఆఫ్ -3. ఇక్కడ ఈ రెండు ఇచ్చారమ్మా చూడండి, సేమ్ మోడల్. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ మోడల్. కమింగ్ టు నెక్స్ట్ మోడల్, చెక్ వెదర్ -2 and 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ x⁴ - 16. అంటే x⁴ - 16 అనే ఈ పాలినోమియల్ లోని వాటి యొక్క జీరోస్ లో -2 2 జీరోస్ అయినా వాటికి అని అడిగారమ్మా. సో యూ నీడ్ టు చెక్ ఇట్. నెక్స్ట్ దీనికి మెథడ్ ఉంటుందమ్మా, చెక్ వెదర్ -1 and 3 ఆర్ ద రూట్స్ ఆఫ్. చూడండి అమ్మా, జీరోస్ అన్న రూట్స్ అన్న కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, రెండు సేమే. ఓకే, x² - 2x - 3. నెక్స్ట్ దిస్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ మోడల్. ఓకే, నెక్స్ట్ మోడల్ 3, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ x² - x - 12 = 0. చూడండి మనం ఇక్కడ ఆల్రెడీ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇచ్చారు, ఈ క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క జీరోస్ కనిపెట్టాలి. ఆల్రెడీ మనకు తెలుసు జీరోస్ కనిపెట్టే వాల్యూ ఏంటంటే, మనకి వి హావ్ మెథడ్స్. ఎన్ని మెథడ్స్ ఉన్నాయమ్మా, మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి, కానీ మనకి టెన్త్ పరంగా ఈ ఎగ్జామ్స్ పరంగా మినిమం బేసిక్ మెథడ్స్ 2 రావాలమ్మా. ఏంటంటే -b + or - √(b²-4ac)/2a అంటే అదో మెథడ్, అదే విధంగా ఫ్యాక్టరైజేషన్. అది మీకు తెలిస్తే యూ కెన్ డూ ఇట్ ఈజీలీ. నెక్స్ట్ ఫైండ్ ద రూట్స్. చూడండి అమ్మా, జీరోస్ అన్న రూట్స్ అన్న ఒకటే. ఓకే, నో నీడ్ టు వరీ అట్ ఆల్. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్యూ అంటే క్వాడ్రాటిక్ పాలినోమియల్, ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినోమియల్, ఇది కూడా. ఓకే, ఎక్స్ స్క్వేర్ అంటే సేమ్ మోడల్ ఇది. ఓకేనా, అయితే వాట్ వి అండర్స్టూడ్ నౌ, వి హావ్ 3 మోడల్స్. ఫస్ట్ ఏంటా 3 మోడల్స్, ఫస్ట్ మోడల్ కి వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాల్యూస్. ఓకే, నౌ సబ్స్టిట్యూటింగ్ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకుంటారమ్మా, సబ్స్టిట్యూటింగ్ వాల్యూస్ అంటే వాల్యూస్ ఇచ్చి అవి మనకి సబ్స్టిట్యూట్ చేయమంటారు. నెక్స్ట్ మోడల్ వచ్చి 2 రూట్స్ ఇచ్చి అవి దీని రూట్స్ ఏనా అని చెక్ చేయమంటారు. నెక్స్ట్ థర్డ్ మోడల్ వచ్చేసరికి జీరోస్ అంటే మనకి పాలినోమియల్ అంటే క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇవ్వచ్చు, నెక్స్ట్ లీనియర్ పాలినోమియల్ ఇవ్వచ్చు అమ్మా. క్యూబిక్ ఇవ్వచ్చా అంటే ఇప్పుడే మీకు ఈ ఎగ్జామ్ పరంగా క్యూబిక్ ఇవ్వరు, కానీ దానికి కూడా జీరోస్ ఫైండ్ చేయడానికి మెథడ్స్ ఉంటాయమ్మా. నౌ వి సీ ద నెక్స్ట్ మోడల్స్. ఓకే, నౌ ద నెక్స్ట్ మోడల్స్ ఏంటవి చూడండి, మోడల్ నెంబర్ 4 ఏంటి, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్. ఏం చేయాలమ్మా, ఫస్ట్ జీరోస్ అనేవి ఫైండ్ చేయాలి. అంటే ఆల్రెడీ మీరు టెన్త్ చదివారు కాబట్టి ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, జీరోస్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఫిషియన్స్. ఏంటమ్మా, రిలేషన్షిప్ అనేది జీరోస్ కి కోఫిషియన్స్ కి మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి, ఇదేం మోడల్ అమ్మా, మోడల్ నెంబర్ 4. ఏం చేయాలి, ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి వి హావ్ టు ఫైండ్ ద రూట్స్, వచ్చిన రూట్స్ తో రిలేషన్షిప్. రిలేషన్షిప్ మీన్స్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆల్ఫా, అదే క్వాడ్రాటిక్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా, రిలేషన్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒకటే సమ్ ఇచ్చాను ఎందుకంటే సేమ్ మోడల్ అలాగే. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ కోట్ ఏంటి, x² - x - 12, దీనికి రూట్స్ కనిపెట్టమనొచ్చు. అదే విధంగా ఏం చేయాలి, ఫైండ్ ద రిలేషన్షిప్. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ద మోడల్ నెంబర్ 4. నౌ కమింగ్ టు మోడల్ నెంబర్ 5. ఏంటి మోడల్ నెంబర్ 5, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్. క్వాడ్రాటిక్ పాలినోమియల్ ని మనం ఫైండ్ చేయాలమ్మా. ఓకే, టిల్ నౌ దే గివెన్ ద పాలినోమియల్ అండ్ వి ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ ద రూట్స్, బట్ నౌ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ని మనం ఫైండ్ చేయాలి. అర్థమవుతుందా, ఏంటి ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ విత్ జీరోస్, అంటే జీరోస్ ఇచ్చేసాడు, క్వాడ్రాటిక్ పాలినోమియల్ ని మనం ఫైండ్ చేయాలని చెప్పారమ్మా. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, ఫైండ్ సేమ్, ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ విత్ జీరోస్ ఆర్ రూట్స్. ఆల్రెడీ చెప్పాను కదా, రూట్స్ అన్న జీరోస్ అన్న సేమ్. ఓకే, అయితే
ఫస్ట్ త్రీ మోడల్స్ అయిపోయి ఫోర్త్ మోడల్ వచ్చేసరికి రిలేషన్షిప్. ఏంటమ్మా ఫోర్త్ మోడల్ ఎలా గుర్తుపెట్టుకుంటారమ్మా? రిలేషన్షిప్. అండ్ కమింగ్ టు ద ఫిఫ్త్ మోడల్, క్వాడ్రిక్ పాలినోమియల్ ఫార్మేషన్. ఓకే, నౌ వి సీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్స్. ఓకే, నౌ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఏంటో చూద్దాం. చూడండి, మోడల్ నెంబర్ 6 ఆల్రెడీ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్. మోడల్ నెంబర్ 5, టిల్ మోడల్ నెంబర్ 5 వీ హావ్ కంప్లీటెడ్. నౌ ద మోడల్ నెంబర్ 6, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్. చూడండి అమ్మా, క్వాడ్రాటిక్ పాలినోమియల్ అనేది ఇచ్చారు. ఓకే, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్, అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ ఈజ్ 9, అంటే ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినోమియల్ అంటే మనకి ఏం తెలుసు, క్వాడ్రాటిక్ పాలినోమియల్ నుంచి సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ చేయడం వచ్చు కదా. అయితే ఆ సమ్ ఆఫ్ ద జీరోస్ చేశాక మనకు దాని వాల్యూ 9 ఇచ్చాడమ్మ. అయితే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, ఆ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 9 ఇచ్చాడు. ఆ 9 తో మనం ఏం చేయాలి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. పి వాల్యూ అనేది మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా. సమ్ ఆఫ్ ద జీరోస్ ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా బీటా. ఓకే, ఆఫ్ మళ్ళీ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇచ్చారు, ఈస్ 4. అర్థమవుతుందా? ఈస్ 4 అంటే దీనిలాగే దీని వాల్యూ 4. ఫైండ్ ద కే వాల్యూ. ఇక్కడ పి అడిగారు, ఇక్కడ కే అడిగారు, అంతే. అంటే వాల్యూస్ ఫైండ్ చేయమంటారు దాన్నే. దట్ ఈస్ నథింగ్ బట్ మోడల్ నెంబర్ 6. నెక్స్ట్ ఫైండ్ ద రిమైండర్ వెన్ పాలినోమియల్ 2x² + 3x + 1 ఈజ్ డివైడెడ్ బై x + 2. x + 2తో ఈ పాలినోమియల్ ఎంత డివైడ్ అయితే దాని యొక్క రిమైండర్ ఎంత, మనకు ఆప్షన్స్ ఇస్తారో చెక్ చేసుకోవాలన్న. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద రిమైండర్, సేమ్ మోడల్ అగైన్ రిపీటెడ్. ఓకే, డివిజిబుల్ బై x - 1 డివైడెడ్ బై. నెక్స్ట్ దిస్ ఇస్ నథింగ్ బట్ మోడల్ నెంబర్ 7. నౌ మోడల్ నెంబర్ 8 ఏంటది? గివెన్ x - 3 హోల్ స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఓకే, ఏపీఆర్ జేసీలో కూడా ఎక్కువగా అడుగుతాడు. ఓకే, బాగా. గివెన్ x - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ x³ - 4x² - 3x + 8. ఇది ఏ పాలినోమియల్ అమ్మా? క్యూబిక్ పాలినోమియల్. క్యూబిక్ పాలినోమియల్కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 3 ఉంటాయి. ఆల్రెడీ అక్కడ మనకి 2 రూట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ రూట్ ఎలాగో ఫైండ్ చేయాలి. ఇట్స్ అనదర్ రూట్, ఈజ్ రూట్ ఆర్ ఫ్యాక్టర్ ఆర్ ఎనీథింగ్. ఓకే, అర్థమవుతుందా? ఫైండ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ మోడల్ నెంబర్ 8. ఓకే, మోడల్ నెంబర్ 6 ఏంటి? మోడల్ నెంబర్ 6 ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూస్. ఫైండింగ్ వాల్యూస్ అంటే వాల్యూస్ ఫైండ్ చేయాలమ్మా. ఓకేనా? అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోనే ఒక పి క్యూ ఏదో పెడతారు, దాన్ని ఫైండ్ చేయాల్సి ఉంటుంది. మోడల్ నెంబర్ 7. మోడల్ నెంబర్ 7 దేని గురించి? డివైడెడ్. ఏంటమ్మా మీరు గుర్తుంచుకోవాల్సింది? డివైడెడ్. అదేవిధంగా మోడల్ నెంబర్ 8 ఏంటి? క్యూబిక్ పాలినోమియల్ ఇచ్చి, క్యూబిక్ పాలినోమియల్ ఇచ్చి మనకి 2 రూట్స్ ఇచ్చి 1 రూట్ ఫైండ్ చేయమంటారు, లేదా క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇచ్చి 1 రూట్ ఇచ్చి అనదర్ రూట్ ఫైండ్ చేయమంటారు. దిస్ ఈస్ నథింగ్ బట్ ద మోడల్ 8 అండ్ మోడల్ 6 మోడల్ 7 మోడల్స్. ద నెక్స్ట్ మోడల్ ఈస్, ఇప్పుడు చూద్దాం అమ్మా. నౌ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఏంటి? నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఏంటో చూద్దాం అమ్మా. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద పాలినోమియల్. ఓకే, ఏ పాలినోమియల్ ఏంటో x² + x + 1. ఓకే, అది పాలినోమియల్. దెన్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, ఇలాంటి అడుగుతుంది అమ్మా. చూడండి, ఇక్కడ మనం నార్మల్గా చెప్పాడు ఏంటి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే, ఐ మీన్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇస్తే, ఆ క్వాడ్రాటిక్ పాలినోమియల్కి ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అయితే, ఓకే, దానికి అలా ఉన్నప్పుడు 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా దీన్ని మనం సాల్వ్ చేస్తే సంథింగ్ వస్తుంది, అందులో మనం ఆల్ఫా బీటా అనే వాల్యూ చేయాలన్నమా. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఇవి, అంటే అక్కడ ఆప్షన్స్ ఇస్తారు, ఆప్షన్స్ బట్టి యూ కెన్ ఈజీలీ సెలెక్ట్ దమ్. నెక్స్ట్ నెక్స్ట్ సమ్ సెకండ్ సేమ్ అమ్మా. ఓకే, సేమ్ ఇలాగ ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ x² + x + 1 అంటే అక్కడ ఏ ఈక్వేషన్ అయినా ఇవ్వచ్చమ్మా. ఓకే, ఎగ్జాంపుల్ నెక్స్ట్ దెన్ 1 బై x² + 1 బై బీటా² దీన్ని కూడా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు దాన్ని బట్టి మనకు అక్కడ ఆన్సర్ వస్తుంది అమ్మా. సో దిస్ ఈస్ ద మోడల్ నెంబర్ 9. నౌ కమింగ్ టు మోడల్ నెంబర్ 10 ఏంటి? గ్రాఫ్ అమ్మా. ఇప్పుడు వరకు మనం పాలినోమియల్స్కి వచ్చేసరికి అన్ని డిస్కస్ చేసుకున్నాం, కానీ గ్రాఫ్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేంటి? ద గ్రాఫ్ y = -x² లైస్ ఇన్. చూడండి అమ్మ, ఇక్కడ లైస్ ఇన్ విచ్ క్వాడ్రంట్ అని అడుగుతారమ్మా. ఓకేనా, లైస్ ఇన్ విచ్ క్వాడ్రంట్. వీ హ్యావ్ 4 క్వాడ్రంట్స్ రైట్, q1 q2 q3 q4. ఈ క్వాడ్రంట్స్కి వచ్చేసరికి మనకి ఏ క్వాడ్రంట్లో y = -x² అనేది
లై అవుతుంది అనేది ఇచ్చాడు అన్న. అది నెక్స్ట్ ద గ్రాఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎం వై స్క్వేర్ ఓకే లైస్ ఇన్ అగైన్ సేమ్ విచ్ క్వాడ్రంట్ అంటే గ్రాఫ్ మోడల్ అనేది 10th మోడల్ ఓకే అయితే 9th మోడల్ ఏంటమ్మా ఆల్ఫా అంటే 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా అవ్వచ్చు 1 బై ఆల్ఫా మైనస్ 1 బై బీటా అవ్వచ్చు 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై ఆల్ఫా బీటా స్క్వేర్ అవ్వచ్చు ఇవన్నీ మనం ఎల్సిఎం చేసి సాల్వ్ చేసుకుని దాన్ని బట్టి సమ్ చేయాల్సి ఉంటుంది అది మోడల్ నెంబర్ 9 అయితే మోడల్ నెంబర్ 10 ఏంటమ్మా మోడల్ నెంబర్ 10 ఈజ్ నథింగ్ బట్ అబౌట్ ఓన్లీ గ్రాఫ్స్ అంటే క్వాడ్రెంట్స్ అంటే ఏ క్వాడ్రెంట్స్ లో మనకి అవి లై అవుతాయో చెప్పమంటారమ్మా ఓకే వాట్ వీ హావ్ డిస్కస్ టుడే ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా ఈరోజు మనం టాప్ 10 మోడల్స్ ఆఫ్ పాలినోమియల్స్ అంటే పాలినోమియల్స్ అనే చాప్టర్స్ వచ్చేసరికి ఏపీఆర్జేసి అదేవిధంగా సీప్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ పాలిటెక్నిక్ ఈ రెండింటికి ఏ విధంగా మనకి మోడల్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం అయితే ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి ఉదయం రాసుకున్నట్లయితే యూ కెన్ ఈజీలీ రైట్ దోస్ ఎగ్జామ్స్ ఓకే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ఎ లైక్ బటన్ టు ఎంకరేజ్ అస్ అండ్ ఆల్సో షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ సో దాట్ యూ కెన్ గెట్ ద నోటిఫికేషన్ వెన్ ఎవర్ వి అప్లోడ్ ద వీడియో అయితే వీడియో యొక్క సొల్యూషన్స్ ప్రతి సొల్యూషన్స్ కూడా ప్రతిది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ మా నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు అప్లోడ్ చేస్తానమ్మా అయితే మా వే టు సక్సెస్ అనే ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకేమైనా డౌట్స్ వస్తే యూ కెన్ కాల్ అప్ అస్ ఓకే థ్యాంక్ యూ